నెల్లూరు జిల్లా కనపర్తిపాళ్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి నభాషను వికటించి మృత్యువాత పడింది. కాలేజ్ యజమాని కార్ డ్రైవర్ జోక్సన్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నిజమని నమ్మిన జోత్స్న అతనితో సన్నిహితంగా మెలిగింది. దీంతో ఆమె గర్భవతయింది. పెళ్లి చేసుకుందామని చెప్పినా ఒప్పుకొని డ్రైవర్ శశి అభాషన్ కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి మందులు తెచ్చాడు. ఆ మందులు మింగిన జోత్స్నకు బ్లీడింగ్ అధికమై కడుపులోని పిండం కూడా బయటకు వచ్చేసింది. బొడ్డు తాడు తెంపేశారు. దాంతో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కళాశాల హాస్టల్లోనే ఆమె అపస్మారక స్థితికి చేరింది. దాంతో అందరూ కంగారు పడి ఓ వైద్యుడిని పిలిపించారు. అతడు వచ్చి పరీక్ష చేసేలోపే మరణించినట్లుగా నిర్ధారించారు. ఎక్కడ కాలేజ్ ప్రతిష్టకు భంగం కలుగుతుందోనని భావించిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు నెల్లూరు రూరల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. విషయాన్ని బయటకు పొక్కకుండా తల్లిదండ్రులతో కాలేజ్ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఆ అగ్రిమెంట్ తోసిపుచ్చడంతో వారం రోజుల తర్వాత అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు శశిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. నెల్లూరు జిల్లా కనపర్తిపాడులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అభాషన్ వికటించి మృత్యువాత పడింది. కాలేజ్ యజమాని కార్ డ్రైవర్ జోత్స్నను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నిజమని నమ్మిన జోత్స్న అతనితో సన్నిహితంగా మెలిగింది. దీంతో ఆమె గర్భవతయింది. పెళ్లి చేసుకుందామని చెప్పిన ఒప్పుకొని డ్రైవర్ శశి అభాషన్ కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి మందులు తెచ్చాడు. ఆ మందులు మింగిన జోత్స్నకు బ్లీడింగ్ అధికమై కడుపులోని పిండం కూడా బయటకు వచ్చేసింది. బొడ్డు తాడు తెంపేశారు. దాంతో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కళాశాల హాస్టల్లోనే ఆమె అపస్మారక స్థితికి చేరింది. దాంతో అందరూ కంగారు పడి ఓ వైద్యుడిని పిలిపించారు. అతడు వచ్చి పరీక్షించేలోపే మరణించినట్లుగా నిర్ధారించారు. ఎక్కడ కాలేజీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని బయటకు పొక్కకుండా తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఆ అగ్రిమెంట్ తోసిపుచ్చడంతో వారం రోజుల తర్వాత అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు శశిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.